ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన ప్రసాద్, ప్రశాంత్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. సుమారు 25 లక్షలు ఉండే ప్రసాద్ ఆస్తిపై ప్రశాంత్ కన్నేశాడు. దాన్ని దక్కించుకునేందుకు ప్రసాద్ను అతడి భార్య రమణి, వారి కవల పిల్లలు చైత్రిక్, చైత్రిక, ప్రసాద్ చెల్లెళ్ళు స్వప్న, స్రవంతిలను హత్య చేశాడు. ఈ కేసులో ప్రాణ స్నేహితుడి ఆస్తి కోసం ఆరుగురు హత్య చేశాడు. అసలు డీటెయిల్స్ ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ కరెస్పాండెంట్ రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, సీరియల్ కిల్లర్ లాగా ఎందుకు మారిపోయాడు ప్రశాంత్? ఏంటి రీజన్? ఎస్ రావంతి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తినటువంటి ఏదైతే ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినటువంటి ఆరుగురు హత్య గావింపబడినటువంటి కేసు మాత్రమే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. గత వారం 10 రోజులుగా సైకో కిల్లర్ గా మారినటువంటి ఎవరైతే మాక్లూరు మండలానికి చెందినటువంటి ప్రశాంత్ పూర్తి స్థాయిలో తన స్నేహితుడైనటువంటి ప్రసాద్ కుటుంబీకులను దారుణంగా హత్య చేసి పూర్తి స్థాయిలో సైకోని నిరూపించుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ప్రసాద్ ఇటీవల కాలంలో అంటే దుబాయ్కి వలస వెళ్లారు. అక్కడ అప్పులపాలై తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో వృత్తిరీత్యా అంటే కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మాచారెడ్డి గ్రామంలో ఆయన గత కొంతకాలంగా స్థిర నివాసం ఉంటున్నాడు. అప్పుల పాలైనటువంటి ప్రసాద్ పూర్తిస్థాయిలో తన స్నేహితులను నమ్మినటువంటి నేపథ్యంలో తన ఉన్నటువంటి ఒక ఇల్లును పూర్తిస్థాయిలో ప్రశాంత్కి అప్పచెప్పడం జరిగింది. ఎలాగైనా ఇల్లు నమ్మి తను అప్పులు తీర్చేందుకు నువ్వు సహాయశక్తిగా ప్రయత్నం చేయాలని కూడా ఒక మాట అయితే తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో నమ్మించినటువంటి ప్రశాంత్ ప్రసాద్ దగ్గర ఇల్లును అప్పు పెట్టి పూర్తిస్థాయిలో డబ్బులు ఇప్పిస్తానని, ఎంతకీ పూర్తిస్థాయిలో అప్పు పుట్టాలనేటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రశాంత్ నిందితుడు ఎవరైతే నిందితుడు ఉన్నారో ప్రశాంత్కు దుర్బుద్ధి పుట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ క్రమంలోనే ప్రసాద్ను ఎలాగైనా అంతమందించాలి, ఉన్న ఇల్లును తను దక్కించుకోవాలనేటటువంటి ఒక నెపంతో పక్క ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ ప్రకారం పూర్తి స్థాయిలో అక్కడ ప్రసాద్ని మొదటగా నవంబర్ 28న జిష్పల్లి ప్రాంతంలో, అయితే నిజామాబాద్కు దాదాపు 10 కిలోమీటర్ల కూతమిటి దూరంలో ఉన్నటువంటి జిష్పల్లి పరిసర ప్రాంతంలో అంటే 44వ జాతీయ రహదారి ఉంటుంది అక్కడ, అటు దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ప్రసాద్ను పూర్తిస్థాయిలో హత్య చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రసాద్ హత్య చేసినటువంటి అనంతరం ఖచ్చితంగా ఇల్లు ఒకలా తను సొంతంగా చేసుకుంటే కనుక మిగతా కుటుంబీకులకు అనుమానం వస్తున్నటువంటి భావించినటువంటి ప్రశాంత్ పూర్తిస్థాయిలో తన భార్య అయినటువంటి రమణిని కూడా పూర్తి స్థాయిలో ప్రశాంత్ నమ్మించడం జరిగింది. మీ భర్తను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పూర్తిస్థాయిలో ఆమె నమ్మించినటువంటి నేపథ్యంలో ఆమెను కారులు ఎక్కించుకొని ఏదైతే బాసర నది పరివాహక ప్రాంతం, అక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది, అక్కడ త్రివేణి సంగమం కూడా ఉంటుంది, గంగా హరిద్ర అదేవిధంగా గోదావరి నదులు త్రివేణి సంగమంగా పిలువబడేటటువంటి ప్రాంతంలో అక్కడ బ్రిడ్జి సమీపంలో రమణిని కూడా పూర్తిస్థాయిలో హత్య చేయడం జరిగింది. తదనంతరం వారికి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలను కూడా పూర్తి స్థాయిలో అక్కడ బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బాల్కొండ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే సోన్ బ్రిడ్జ్ ఉందో ఆ సోన్ బ్రిడ్జ్ లో బ్రిడ్జ్ కింద ఇద్దరు పిల్లలను కూడా దారుణంగా హత్య చేసి తోసేయడం జరిగింది. తదనంతరం పెద్ద చెల్లెలుగా ఉన్నటువంటి స్వప్నతో పాటు చిన్న చెల్లెలు స్రవంతిని కూడా పూర్తి స్థాయిలో హత్య చేసి ఇటు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి ప్రాంతంలో ఒకరిని, మరొకరిని ఇక్కడ సదాశివనగర్ పోలీస్ లిమిట్స్ లో ఉన్నటువంటి ప్రాంతంలో మరో చెల్లెని కూడా దారుణంగా హత్య చేసి పడేయడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు పలు మృతదేహాలను కూడా లభ్యం చేసుకోవడం జరిగింది. పోలీసులు మొత్తం తీగ లాగితే డొంకంత కదిలిందని చెప్పొచ్చు. సెల్ ఫోన్ ఆధారంగా ప్రశాంత్ ఆచూకీని కనుగొన్నారు. ప్రస్తుతం
నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి హత్య కేసులకు సంబంధించి అయితే పోలీసులు అయితే పురోగతి సాధించారని చెప్పొచ్చు. అనతి కాలంలోనే కేసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసులు అయితే కేసును వెట్టకేళ్లకు ఛేదించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ 10 రోజుల్లో 6 హత్యలు అంటే మామూలు విషయం కాదు రాజు. అసలు ప్రశాంత్ ఒక్కడే ఎట్లా చేయగలుగుతాడు? ఒకటి, ప్రశాంత్ కంటే ఓకే ఈయనకు ఒక మోటివ్ ఉంది ప్రసాద్ ఆస్తులు లాక్కోవాలని, కానీ ఈయనకు సహకరించిన వాళ్ళు ఎవరు? వాళ్ళను గుర్తించారా? వాళ్ళని పట్టుకున్నారా పోలీసులు? ఎస్, స్నేహాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే ఈ ఆస్తిని కాజేయాలనేటటువంటి భావనతో ఉన్నటువంటి ప్రశాంత్ తన స్నేహితులతో పాటు మిగతా 5 గురు, మొత్తం 6 గురు కుటుంబ సభ్యులను ఇటు పూర్తి స్థాయిలో హత్య చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రశాంత్ మొదటి నుంచి కూడా అక్కడ మాకులూరులో మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే మొదటి నుంచి కూడా కొంత ఆలోచన విషయంలో కావచ్చు, కొంత కన్నింగ్ మెంటాలిటీ అని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వ్యవహారానికి సంబంధించి ప్రసాద్ కుటుంబీకులకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులకు చాలా సార్లు కూడా హెచ్చరించారు, ప్రశాంత్ మంచివారు కాదు, అతనికి దుర్బుద్ధి ఉందని చెప్పి కొంతమంది ప్రసాద్ తో విన్నవించినప్పటికీ కూడా అతను స్నేహితుడు ఉన్నట్టు స్నేహితుడే కదా అని చెప్పేసి పూర్తిసార్లు నమ్మినటువంటి సిచ్యువేషన్ లో అతను తన ఇల్లు వ్యవహారానికి సంబంధించి ఆ ఇంటి అమ్మకానికి సంబంధించి ప్రశాంత్ అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నమ్మినటువంటి ప్రసాద్ ప్రశాంత్ చెప్పినటువంటి 28 నవంబర్ ఉదయం బయటకు ప్రశాంత్ తో పాటు ప్రసాద్ కూడా వెళ్ళాడు. ఈ క్రమంలో జిచ్చుపల్లి ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో తీసుకెళ్ళినటువంటి ప్రశాంత్ పూర్తి స్థాయిలో ఇల్లు తమ పేరు రాయాలి లేకంటే నేను చంపేస్తాను బెదిరింపులుగా పాల్పడినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రసాద్ ఇంతకి వినకపోవడంతో ఇరువురు మధ్య కొంత వాగ్వాదం జరిగినటువంటి సిచ్యువేషన్ మనకు జరిగిందని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రసాద్ ను ఖచ్చితంగా కడ తీర్చాలని భావించినటువంటి ప్రశాంత్ అతనికి చంపి పురుషులు హత్య చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే తదనంతరం భార్య పిల్లలను కూడా ఇద్దరు చెల్లెలతో పాటు ముగ్గురిని మొత్తంగా 6 గురిని ప్రశాంత్ పూర్తి స్థాయిలో అంతమొందించాడు. అయితే ప్రశాంత్ తో పాటు ఒకరే ప్రశాంత్ ఈ హత్యలు చేశారా లేదంటే మరో ఎవరైనా ప్రశాంత్ కు సహకరించాలనే కొరలో పోలీసులు నిన్నటి నుంచి దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పొచ్చు. అయితే రాత్రి గత రాత్రి సిగ్నల్స్ ట్రేస్ చేసినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో చాకచక్యంగా ప్రశాంత్ ను పట్టుకోవడం జరిగింది. ప్రశాంత్ని విచారించగా మరో 3 కూడా తనకు సహకరించారని పోలీసుల విచారణలో ప్రశాంత్ చెప్పినట్టు మనకు పోలీసుల వర్గాల నుంచి వినిపించినటువంటి మాట. ప్రశాంత్ తో పాటు మరో 3 కూడా ఈ హత్యల వెనుక ఉన్నారనేటటువంటి వాదన బలంగా వినిపిస్తుంది పోలీసు వర్గం నుంచి. సౌమ్య, రాజు, ఇప్పుడు ప్రసాద్ కుటుంబంలో ఇంకా ఎవరు మిగిలి ఉన్నారు? వాళ్ళేం చెప్తున్నారు? ప్రసాద్ కు అత్యంత ఒకే కుటుంబంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రసాద్ భార్య పిల్లలతో పాటు మరో 2 చెల్లెళ్ళు కూడా వీళ్ళు ఒక కుటుంబం, ఉమ్మడి కుటుంబం వీళ్ళది. అయితే ఈ క్రమంలో అంటే ప్రసాద్ కు ఇంకా మిగతా వేరే అంటే మేనమామలు కావచ్చు, పెద్ద నాన్న చిన్నారులు వాళ్ళు కొంతమంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా నివసిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారి కుటుంబీకుల నుంచి ఒకటే వినిపిస్తుంది, ఖచ్చితంగా ప్రశాంత్ పథకం ప్రకారమే తన ప్రసాద్ కుటుంబాన్ని అంతమొందించారు. ఆస్తి కోసం కన్నేసినటువంటి ప్రశాంత్ విచక్షణ రహితంగా తమ కుటుంబీకులను తమ కాకుండా చేశారని అక్కడ ప్రసాద్ కుటుంబ సభ్యులు అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి తోడు ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజా సంఘాలు కూడా తోడయ్యాయి. ప్రశాంత్ ను ఎట్టి పరిస్థితులలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ప్రశాంత్ను బయటకు రానివ్వకూడదు, ఒకవేళ ప్రశాంత్ బయటకు వస్తే కనుక తమను కూడా బతకనివ్వాలనేటటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. ప్రజా సంఘాలు కూడా పూర్తిస్థాయిలో ప్రశాంత్ను ఖచ్చితంగా ఉరి తీయాల్సిందేనని ముక్త కంఠంగా కోరుతున్నాయి. అయితే ప్రశాంత్ కు సంబంధించి అయితే గత కొంతకాలంగా వారం పరులో జరిగినటువంటి ఈ హత్య కేసులకు సంబంధించి ఒకరికి తెలియకుండా ఒకరిని మరీ నమ్మించి మరీ వెంట పెట్టుకొని పోయి బయట తీసుకుపోయి అంతమొందించేటటువంటి ఘటనతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పొచ్చు. దీంతో ఈ అంశం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సౌమ్య, ఏ ఇప్పుడు రాజు ప్రశాంత్ పేరెంట్స్ ఎక్కడున్నారు? అసలు ప్రశాంత్ ఏం చేసేవాడు? అండ్ కేసు దర్యాప్తు ఎట్లా చేస్తున్నారు? ఏ కోణాల్లో చేస్తుంది పోలీస్? ఎస్, మాకులూరుకు చెందినటువంటి ప్రశాంత్ చదువు 10th ఫెయిల్ అయినట్టుగా తెలిసింది. అయితే అప్పటి నుంచి పలు పాఠాలు ఎక్కడ జులైగా తిరుగుతున్నాడు. తనకున్నటువంటి స్నేహితుడు ప్రసాద్ గత కొంతకాలంగా దుబాయ్కి వెళ్ళి వలస వెళ్ళి అక్కడ అప్పుల పలి తిరిగి ఇంటి ముఖం పట్టినటువంటి నేపథ్యంలో గత వారం 10 రోజులు వీళ్ళు అంటే నవంబర్ మొదటి వారంలో గత కొన్ని రోజుల పాటు బయట తిరిగారు. అతనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ప్రసాద్ అంటే మృతుడు ప్రసాద్ షేర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో దాన్ని ఆసరగా భావించినటువంటి ప్రశాంత్ ఎట్టకేలకు ప్రసాద్ అంతమొందించాలి, తన ఇల్లు హస్తగతం చేసుకోవాలి, తను జల్సా చేయాలనేటటువంటి ఒక దుర్బుద్ధితో పూర్తిగా ప్రశాంత్ ప్రసాద్ కుటుంబాన్ని దారుణంగా హత్య చేసి చంపేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఈ మాకులూరుకు సంబంధించి మనకు కొంత సమాచారం అందిందని ఏంటంటే అక్కడ ప్రశాంత్ మాత్రం జులైగా తిరుగుతుండేవాడు. అతను కనీసం 20 నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి ఆయన ఇట్లాంటి హత్యలు ఎలా చేయగలరు కోణంలో వాళ్ళు ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ కూడా అక్కడ స్థానికుల నుంచి మాత్రం ఇక్కడ జులైగా తిరుగుతున్నటువంటి ప్రశాంత్ ఏ పని పడలేకుండా జులైగా తిరుగుతున్నాడు. బరువు బాధ్యతలు లేవు, ఎలాంటి ఉపాధి పొందే ప్రయత్నం కూడా చేయట్లేదు.
అదే ఆ జలసాలకు అలవాటు ప్రశాంత్ ప్రవృత్తి స్థాయిలో ప్రసాద్ కుటుంబాన్ని అంతమందించాడు అనేటటువంటి వాదన మాకలూరు స్థానికుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు ఆరు డెడ్ బాడీస్ ఎక్కడున్నాయి, అసలు గుర్తుపట్టే స్టేజ్ లో ఉన్నాయా? వాస్తవానికి మొదట డిచ్పల్లి ప్రాంతంలో నవంబర్ 28 చంపేసినటువంటి ఏదైతే ప్రసాద్ కుటుంబ పెద్ద అయినటువంటి ప్రసాద్ ను డిచ్పల్లి ప్రాంతంలో దారుణంగా హత్య చేసి పడేయడం జరిగింది. అనంతరం ఇక్కడ బాసర ఏదైతే గోదావరి నది పరివాహక ప్రాంతంలో త్రివేణి సంగమం ప్రాంతంలో కూడా అక్కడ తన భార్య రమణిని తోసేసి పడేయడం జరిగింది. తదనంతరం ఇద్దరు పిల్లల్లో ఉన్నటువంటి స్టోన్ బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ పై నుంచి తోసేసి హత్య చేయడం జరిగింది. తదనంతరం ఇక్కడ వడియారం ప్లేస్ కావచ్చు, మరొకటి మాచారెడ్జితో పాటు ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు అర్జున్ ఎల్లారెడ్జి శివార్లో అంటే సదాశివ నగర్ ప్రాంతంలో కూడా మరో మృతదేహం నిన్న పోలీసులు కనుగొనడం జరిగింది. ఈ నేపథ్యంలో అడ్లూరు సదాశివనగర్ పోలీసులతో పాటు మాచిరెడ్డి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు వేగవంతం చేశారు. నిజాం కామారెడ్డి ఎస్పీగా ఉన్నటువంటి సింధు శర్మ కూడా పూర్తి స్థాయిలో తన సహకారంతో పోలీసులు ముందుకెళ్లారు, ఈ కేసును ఛేదించారు. ఆరు మృతదేహాలు ఆరు చోట్ల లభ్యమయ్యాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళకు పోస్ట్ మార్టం నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అంత్యక్రియలు తదనంతరం జరిగే అవకాశం ఉంది. ఈ నిందితుల వివరణకు సంబంధించి ప్రశాంత్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మరి కాసేపట్లో మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు, పెట్టే అవకాశం ఉంది సౌమ్య. ఎస్ ఓకే రాజు, మొత్తం మీద అది ప్రాణ స్నేహితుడే ఇప్పుడు ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన ఉదంతం ఇది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన ప్రసాద్ ప్రశాంత్ ఇద్దరు ప్రాణ స్నేహితులే. సుమారు 25 లక్షలు ఉండే ప్రసాద్ ఆస్తిపై ప్రశాంత్ కన్నేశాడు. దాన్ని దక్కించుకునేందుకు ప్రసాద్ను అతడి భార్య రమణి అండ్ వారి కవల పిల్లలు చైత్రిక్, చైత్రిక, ప్రసాద్ చెల్లెళ్ళు స్వప్న, స్రవంతిలను హత్య చేసిన పరిస్థితి. ఈ కేసును అయితే ఛాలెంజ్గా తీసుకున్నారు పోలీసులు. కూపి లాగితే డొంకంతా కదిలినట్టుగా ఒక మిస్సింగ్ కేసు వల్ల మొత్తం ఈ కేసునంతా ఛేదించారు పోలీసులు. ఆరుగురు మృతదేహాలను అయితే స్వాధీనం చేసుకున్నారు, దర్యాప్తు స్టార్ట్ చేశారు. అండ్ ప్రశాంత్కి సహకరించిన వాళ్ళు ఎవరు, ఎందుకంటే ఆరు హత్యలు కేవలం ఒక ప్రశాంత్తోనే సాధ్యం కాదు కాబట్టి ఈయనకు సహకరించిన స్నేహితులు 5 ఉన్నట్టుగా గుర్తించారు. 3 అయితే ప్రస్తుతం అదుపులో ఉన్నారు పోలీసుల అదుపులో, కానీ ఇంకా ఇద్దరు కోసం వేట అయితే కొనసాగుతోంది. కానీ ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది, సైకో కిల్లర్ లాగా మారిపోయింది. ఎందుకు ప్రశాంత్ ఈ పరిస్థితికి దారికి తీసింది ఏంటి అనే విషయాలు కూడా పోలీసులు ఆరా తీస్తున్న సిచ్యువేషన్. దీనికి సంబంధించి కేస్ స్టడీ పూర్తిగా వాళ్ళు మీడియా ముందుకి వచ్చి